हाय फ्रेंड्स अंदर की नमस्कार अंदर वेलकम बैक टू माय चैनल मन कटे ब्लौज पार्ट वन डिस्क्रिप्शन लिंक चूडन वाले एवरना उ पार्ट वन चूसी पार्ट टू चूँगी अब नीट अर्थम होके फ्रेंड्स क्रेवना मैं चैनल चूसते प्लीज़ सब्सक्राइब चुस्को मैं वीडियो को लाइक इवानी फ्रेंड्स की एवरकना शेयर चाहिए ओके वीडियो स्किप चवर वर की चूँगी फ्रेंड्स अब नीट अर्थम हो ब्लौज कटिंग पार्ट वन बैक पार्टे कटिंग उ फ्रंट पार्ट हैंड्स पार्ट टू इप्पुडु अप्लोड चेस्तुन्ना फ्रेंड्स वीडियो स्किप चेयकुंडा चिवर वरकी चूडंडि बैक पार्ट कटिंग अयिपोयिन तर्वात मनं हैंड्स कट चेसुकोवालि इप्पुडु हैंड्स कट चेसुकुंदां हैंड्स कटिंग अयिपोयिन तर्वातने फ्रंट पार्ट कट चेसुकोवालि ओकेना फ्रेंड्स कोत्तगा नेर्चुकुने वारिकि मनं बैक पार्ट आ चिवर कट चेसुकुंटां कदा हैंड्स ई चिवर कट चेसुकोवालि होल्डिंग मन सैड उंडालि ओपेन्स आपोजिट सैड लो उंडेलागा चूसुकोवालि चिवर एक्स्ट्रा स्ट्रेट गा मार्क चेसुकोनि कट चेसुकोनि पेट्टुकोवालि एक्स्ट्रा पीसी नीट कटक तरवा मन मार्किंग से इकड़ हेमिंग पट्टी कोसम वन इंच के मार्क तरवा हाँ लूज मार्क हाँ इला मारकिंग से मैं बैक पट पै वेपन वेला मार्क हाँ इला नीट सर्दीपेक तरह हाँ पड़व मार्क हाँ लूज तरह हाँ पड़व मार्क तरह चंक डाउन की मार्क चंक डाउन चंक दूज मार्क चंक डाउन मार्किंग अर्वा फ्रेंड्स इकड जाग्रत चूँगी कैचकने वारे हाँ रउंड सर कदा इप्ड दाने कोसम सेम मैं कुलत ब्लौज के अलागे इला मार्क चूँ कुट दी बोटन वील तो ब्लौजनी हॉल्ड कुट दिला मार्क मारकिंग अर्वा मारकिंग अभी ड्रा चुस्काल नीट कुट्टु कोसम मरक पाव इंच मार्क चेसुकोनि पेट्टुकोवाली चंक डाउन मन करेक्ट गा वच्चिंदा लेदा ओकसारि इला चेक चेसुकुंदाम चंक डाउन कोसम 3.5 इंचुल दग्गर मार्क चेसुकोनि स्ट्रेट गा लाइन డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే వారికి ఇలా డౌట్ ఉంటుంది కదా హ్యాండ్ కరెక్ట్ గా వచ్చిందా లేదా అని ఒకసారి ఇలా కూడా పెట్టి చూసుకోవచ్చు చిన్న సైజ్ బ్లౌజెస్ కి అయితే 3 ఇంచుల వరకు చేసుకోవాలి కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 3.5 ఇంచుల చంక డౌన్ కి మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు చంక రౌండ్ ని మార్క్ చేసుకుందాం చంక రౌండ్ మనకు 9.5 ఇంచులు ఉంది 9.5 ఇంచు స్టార్టింగ్ పాయింట్ దగ్గర 9.5 ఇంచు టేప్ పెట్టి చూసుకోవాలి చివరికి ఇక్కడ మార్క్ చేసుకోవాలి చివరన ఓకే ఇదే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా ఇక్కడ నుండి స్ట్రెయిట్ గా లైన్ డ్రా చేసుకోవాలి స్కేల్ తో హ్యాండ్ లూజ్ దగ్గర నుండి చంక రౌండ్ కిలా మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా కచ్ కోసం ఒక 1.5 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేసుకుందాం हैंड्स कटिंग तरह मैं फ्रंट पार्ट कटिंग से वीडियो अच्छे स्किप चवर वर की चूँगी प्लीज़ क्रोत चूं वारेवरना प्लीज़ सब्सक्राइब चेक बा लाइक चेक मैं वीडियो को लाइक इव असल मरचिपोद्दू मे फ्रेंड्स की एवरकना शेर चयी ओके हैंड्स कटिंग अर्वा चंक दर शोलडर पैनल कटिचाली इपू लो तो कटेकंद लो तो स्टार्टिंग पाइंट उ मध्य सर हाफ इंच उवरकोचेसर इला जीरो सैज इलापोन उके चूँ कटे पीस चूस्ते अर्थम हो हाँ कटिंग चूँ एंत कदा इन चंक डोन मरकसारी इलाटी चूस इन मैं ब्लौज उ ब्लौज चंक कुट दी मैं मार्क कुट दी चूस చండి మనం మార్క్ చేసుకునే 1 ఇంచ్ కి మార్కింగ్ దగ్గర నుండి చంక దగ్గర ఒక పావు ఇంచ్ వదిలిపెట్టి చూసుకోవాలి అది కుట్టు కోసం ఒక పావు ఇంచ్ ఓకేనా చండి మనం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ షేప్ ఇలా ఉంటుంది ఓకేనా మీకు ఎలా అనిపిస్తుందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేయండి అసలు మర్చిపోద్దు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కోసం మనం బ్యాక్ పార్ట్ ఇలా క్రాస్ గా వేసుకోవాలి లైనింగ్ పైన ఇలా క్రాస్ గానే వేసుకోవాలి స్ట్రెయిట్ గా వేసుకుంటే అది స్ట్రెయిట్ కట్ అవుతుంది ఇది మన క్రాస్ కట్టింగ్ కదా ఇలానే వేసుకోవాలి ఇక్కడ కుట్టు కోసం 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ కోసం ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలాగే మార్క్ చేసుకోవాలి ఇట్ సైడ్ ఒక 2 ఇంచెస్ కింద వరకు మాత్రమే ఇలా మార్క్ చేసుకోవాలి చుట్టు రౌండ్ మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ కట్స్ దగ్గర కూడా ఖచ్చితంగా మార్క్ చేసుకోవాలి ఇట్ సైడ్ మన స్కేల్ తో స్ట్రెయిట్ గా పై వరకు ఇలా లైన్ మార్క్ చేసుకోవాలి మనం బ్యాక్ నెక్ రౌండ్ ని కాకుండా స్ట్రెయిట్ గా ఇలా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కి షోల్డర్ పైన మనం మార్క్ చేసుకున్న దగ్గర స్ట్రెయిట్ గా లైన్ డ్రా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు లోత మార్క్ చేసుకోవాలి లోత మార్కింగ్ కోసం మిడిల్ పాయింట్ లో మాత్రమే ఒక 1/2 ఇంచ్ ఉండాలి ఈ చివర ఆ చివర జీరో సైజ్ ఎల్లిపోయినట్టుగా ఉండాలి
మనం చంక దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, మార్క్ చేసుకున్న వరకు మాత్రమే లోతు మార్క్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఓన్లీ మిడిల్లో మాత్రమే హాఫ్ ఇంచ్ ఉంటుంది, ఈ చివర ఆ చివరకు వచ్చేసరికి అందులో కలిసిపోయినట్టుగానే ఉంటుంది. ఓకేనా, చూడండి జాగ్రత్తగా ఇలానే కట్ చేసుకోవాలి లోతు. లోతు మార్కింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ కోసం మనం ఉక్సు పార్ట్నే తీసుకోవాలి, బ్లౌజ్లోని ఉక్సు పార్ట్నే తీసుకోవాలి ఫ్రంట్ నెక్ డ్రా చేసుకోవడం కోసం. ఇప్పుడు షోల్డర్ని ఇలా హోల్డ్ చేసి మనం కుట్టు కోసం తీసుకున్నాం కదా, షోల్డర్ పైన మార్కింగ్ పైన పెట్టి ఫ్రంట్ నెక్ డ్రా చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కరెక్ట్గా కుట్టు పైనే షోల్డర్ పెట్టుకోవాలి. మన బ్లౌజ్ షోల్డర్ మార్క్ చేసుకున్న షోల్డర్ లైన్ పైన పెట్టి చూసుకోవాలి. ఒకసారి ఈ డైరెక్షన్లో కూడా చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. ఫ్రంట్ నెక్ ఇలా పెట్టి చూసుకోవాలి, చూడండి కరెక్ట్గా షోల్డర్ పైననే ఉండాలి కుట్టు. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక విషయం, మనం బ్యాక్ పార్ట్ కోసం లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ డ్రా చేసుకున్న దానిలోనే హుక్స్ పట్టి కరెక్ట్గా ఇమిడిపోవాలి, మనకి బయటికి రావద్దు క్లాత్. బ్లౌజ్ పట్టు ఆ లైన్ దాటి బయటికి రావద్దు, అలా వస్తే కనుక మనకి ఫ్రంట్ పట్టు లూజ్ అయిపోతుంది. ఓకేనా, చూడండి కరెక్ట్గా ఇలా పెట్టి నెక్ని డ్రా చేసుకోవాలి. బ్లౌజ్కి ఎలా ఉందో అలానే మార్క్ చేసుకోవాలి, కావాలంటే మనం తర్వాత రౌండ్ మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ కుట్టు కోసం ఒక పట్టి కాజా పట్టి కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం చెప్తా చూడండి, మనం ఇలా షోల్డర్ దగ్గర నుండి చంక కుట్టు వరకు ఇలా చూసుకోవచ్చు, చూడండి మనం మార్క్ చేసుకున్నాం కదా అక్కడికి కరెక్ట్గా సరిపోతుంది. మనం నెక్ కరెక్ట్గానే తీసుకున్నామా లేదా అని ఇలా కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇలా ఎందుకు చూస్తున్నానో, మీకు అర్థమైందా లేదా నాకు కామెంట్ చేయండి. మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ టైం నేను మరొకసారి మళ్ళీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి మన చంక కుట్టు దగ్గర పట్టుకున్నప్పుడు మన నెక్ ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది కదా. మన నెక్ ఎక్కువగా తీసుకున్నట్టయితే మన చంక కుట్టు వరకే క్లాత్ సరిపోదు. ఓకే కదా ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ మిస్టేక్ చేయడం వల్ల కూడా బ్లౌజ్ మన నెక్ దగ్గర పట్టేసినట్టు అవుతుంది చాలామందికి. ఫ్రెండ్స్ నేను మరొకసారి మరొక విధంగా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు నెక్ డ్రా చేసుకోవాలి, 1/2 ఇంచ్ కుట్టు కోసం కూడా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఒక 1/2 ఇంచ్ డ్రా చేసుకోవాలి. ఎలా అంటే పైన కొంచెం తక్కువ తీసుకోవాలి, కిందకు వచ్చేసరికి కొంచెం ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది చెస్ట్ ఎక్కువ ఉన్న బ్లౌజ్, ఇది క్లాత్ కొంచెం ఇలా ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మనం కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకేనా, నెక్ దగ్గర నుండి 4 హుక్స్లకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డ్రా చేసుకున్నాం కదా, కింది వైపున 2 ఇంచ్ల పైకి మార్క్ చేసుకోవాలి. 2 ఇంచ్ల పైకి మార్క్ చేసుకొని స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఓకేనా, ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ మార్క్ చేసుకుందాం. ఫ్రంట్ డాట్ మార్కింగ్ కోసం షోల్డర్ పైన ఇలా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి. ఇలా హోల్డ్ చేసి పట్టుకున్నది మనం కుట్టు కోసం మార్క్ చేసుకున్నాం కదా షోల్డర్ పైన, అక్కడ షోల్డర్ పైన పెట్టి చూసుకోవాలి స్ట్రేట్గా. షోల్డర్ కుట్టు దగ్గర నుండి మెయిన్ డాట్ వరకు ఇలా స్ట్రేట్గా పట్టుకోవాలి క్లాత్ని. చూడండి ఇక్కడ మార్క్ చేసుకోవాలి, తర్వాత చివర కుట్టు వరకే మార్క్ చేసుకోవాలి. చివరన కుట్టు దగ్గర మార్క్ చేసుకోవాలి. కింది వైపున కూడా మరొక 1/2 ఇంచ్ కుట్టు కోసం మార్క్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు 2 మార్కింగ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చంక కుట్టు దగ్గర మార్క్ చేసుకోవాలి. చంక కుట్టు మార్క్ చేసిన తర్వాత ఈ 3 డాట్స్ కలిపి మనం ఫ్రంట్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కోలా ఉంటుంది. ఇప్పుడు నేను మార్క్ చేస్తున్న బ్లౌజ్ చెస్ట్ ఎక్కువగా ఉన్న బ్లౌజ్ కనుక షేప్ పట్టి చివరన చాలా చిన్నగా ఉంది. చివరికి వచ్చేసరికి ఎంత అంటే ఒక 1 ఇంచ్ మాత్రమే ఉండింది. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలానే మీకు మార్క్ చేసి చూపిస్తా చూడండి. చంక కుట్టు దగ్గర మనం ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి కుట్టు కోసం. ఇక్కడ నుండి స్ట్రేట్గా పెట్టి చూసుకోవాలి మనకి ఎంత పొడవు వచ్చింది. చూడండి ఇక్కడ షేప్ పట్టి కుట్టు వరకు కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. చూసారా చాలా డిఫరెంట్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని కలుపుతూ డ్రా చేసుకుందాం.
ఇప్పుడు ఫ్రంట్ పట్టు లెంత్ మన కరెక్ట్గా సరిపోయిందా లేదా ఒకసారి ఇలా పట్టి చూసుకోవాలి. చూడండి, ఉక్సు పట్టి దగ్గర నుండి మనం మార్క్ చేసుకున్న దగ్గర నుండి, ఎక్స్ట్రా మార్కింగ్ కాకుండా మనం బ్లౌజ్ కోసం మార్క్ చేసుకున్న దగ్గర నుండి ఇలా పట్టి చూసుకోవాలి. ఫ్రంట్ డాట్ వరకు ఇలా పట్టి చూసుకొని అక్కడ మార్క్ చేసుకొని అక్కడ నుండి చంక కుట్టు వరకే మళ్ళీ చూసుకోవాలి. చూడండి, మిడిల్ డాట్ దగ్గర నుండి చంక కుట్టు వరకు ఇలా చూసుకొని స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి మరొక హాఫ్ ఇంచ్ క్లాత్ పెంచుతున్నాను. చంక కుట్టు దగ్గర కరెక్ట్గానే ఉంటుంది, ఓన్లీ చివర మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది చెస్ట్ ఎక్కువగా ఉన్న బ్లౌజ్ కదా, స్టిచ్ వేసిన తర్వాత మనం సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ తగ్గిపోతుంది మనకి అప్పుడప్పుడు, ఎక్స్ట్రా ఉంటే తర్వాత కట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, నార్మల్గా అయితే మనకు చెస్ట్ నార్మల్గా ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ ఇలా వస్తుంది షేప్. చూడండి, ఇక్కడ నుండి ఇలా వస్తుంది, మీకు ఒకసారి గీసి చూపిస్తే చూడండి షేప్ మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు చెస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల షేప్ పట్టి చిన్నగా ఉండింది, ఫ్రంట్ పార్ట్ మాత్రమే పెద్దగా ఉండింది. బ్లౌజ్ పార్ట్ ఎక్కువ ఉంది, షేప్ పట్టి చిన్నగా వచ్చింది ఇప్పుడు మన స్టిచ్ వేసే బ్లౌజ్కి. అది స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్, ఓకేనా, అది కూడా మిస్ అవ్వకుండా చూసేయండి. ఇప్పుడు డాట్స్ మార్క్ చేసుకుందాం. బ్లౌజ్కి ఎలా అయితే ఉందో సేమ్ అదే లెంత్లో ఇప్పుడు మీకు మార్క్ చేసి చూపిస్తా చూడండి. మనం బ్లౌజ్ని ఇలా పట్టి చూసుకోవాలి, బ్లౌజ్కి ఎలా అయితే ఉందో సేమ్ అదే లెంత్లో మార్క్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ బ్లౌజ్కి డాట్ ఎంత వెడల్పు ఉందో సేమ్ అదే లెంత్ మనం ఇక్కడ బ్లౌజ్ పైన మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఫ్రంట్ డాట్ మనకు ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంది, అది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఒక 2 ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. తర్వాత హుక్స్ సైడ్ డాట్ మార్క్ చేసుకోవాలి. హుక్స్ సైడ్ డాట్ కోసం నార్మల్గా అయితే 2 ఇంచెస్ తీసుకుంటాను ఎప్పుడైనా. ఇప్పుడు ఒక 1.5 ఇంచ్కి మార్క్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ షేప్ పట్టి ఎక్కువ పొడవు వచ్చింది. మనం 2 ఇంచెస్ తీసుకుంటే డాట్ మరీ పైకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ ఒక 1.5 ఇంచ్ మాత్రమే మార్క్ చేస్తున్నా. డాట్ పొడవు 2.5 ఇంచులు, ఏ బ్లౌజ్కైనా 2.5 ఇంచుల పొడవు తీసుకోవాలి ఇది. ఫ్రెండ్స్, మెయిన్ డాట్ కూడా సేమ్ 2.5 ఇంచులు. బ్లౌజ్ ఎక్కువ హైట్ ఉన్న బ్లౌజ్కైతే మరొక 0.5 ఇంచు పెంచి పాదుక 3 ఇంచులు తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, 2.5 ఇంచుల కంటే తక్కువ అయితే ఉండొద్దు డాట్, మెయిన్ డాట్. ఓకేనా, సేమ్ హుక్స్ సైడ్ డాట్ కూడా 2.5 ఇంచులు ఉండాలి. ఇప్పుడు చంక దగ్గర డాట్ మార్క్ చేయాలి. అది ఎలా అంటే, ఈ 2 డాట్స్ మధ్యలో నుండి మిడిల్లో ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి, 3 డాట్స్ మార్క్ చేసుకున్న తర్వాత ఆ చివర్లు చూస్తే మనకు డైమండ్ షేప్ లాగా అనిపించాలి. ఓకే కదా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు 4th డాట్ కూడా సేమ్ ఈ వీటి మిడిల్లో నుంచి డ్రా చేసుకోవాలి. ఇలా చూడండి, మనకి మధ్యలో షేప్ ఇలా కనిపించాలి. ఓకే కదా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ డాట్స్ ఎలా స్టిచ్ వేసుకోవాలో నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి, మీకు బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఈ పార్ట్ కట్ చేసుకుందాం. బ్లౌజ్ కటింగ్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడెక్కడైతే డాట్స్ ఇచ్చుకున్నామో డాట్స్ దగ్గర ఖచ్చితంగా కట్స్ ఇచ్చుకోవడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. ఇలా కట్స్ ఇచ్చుకోవడం వల్ల బ్లౌజ్ ఎంత ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చో మీకు నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్ వేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఏమాత్రం యూజ్ అవుతుంది అనుకున్నా ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఓకేనా, ఇప్పుడు షేప్ పట్టీ ఎలా కట్ చేయాలో చూద్దాం. షేప్ పట్టీలు బ్లౌజ్కి ఎలా ఉన్నాయో అలాగే మార్క్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు పొడవు మార్క్ చేసుకోవాలి, కాజా పట్టి దగ్గర నుండి పొడవు మార్క్ చేసుకోవాలి ముందుగా. ఇప్పుడు స్టార్టింగ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. స్టార్టింగ్ దగ్గర కుట్టు కోసం కింద వైపున ఒక 0.5 ఇంచు మార్క్ చేస్తున్నా. ఇప్పుడు పొడవు మార్క్ చేసుకోవాలి, తర్వాత కుట్టు కోసం మరొక 0.5 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చివర కూడా సేమ్, చివరను పట్టి చూసుకొని కుట్టు కోసం ఒక 0.5 ఇంచు వదిలిపెట్టి షేప్ పట్టి పొడవు, తర్వాత కుట్టు కోసం మరొక 0.5 ఇంచు. సేమ్ మిడిల్లో కూడా అలాగే మార్క్ చేసుకోవాలి, పొడవు కుట్టు కోసం కింద పైన ఒక 0.5 ఇంచు. ఇప్పుడు ఈ డాట్స్ అన్నీ కలిపేసుకొని కట్ చేసుకోవాలి. ఓకే కదా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. మన వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. మీకోసం మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడం కోసం నాకు మరింత ఎనర్జీ వస్తుంది. ఓకేనా, మరొక 2 షేప్ పట్టీలను కట్ చేసుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్. నేను నడుము పట్టి, కాజా పట్టి, హుక్స్ పట్టి, క్రాస్ పట్టీలన్నీ మిషన్ పైన కట్ చేసుకుంటాను. స్టిచ్చింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా, స్టిచ్చింగ్ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూసేయండి, మీకు నీట్గా అర్థమవుతుంది.